స్వాతంత్ర్య పోరాటంలో విరోచిత పోరాటం చేసి భూమి శిస్తుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న గురించి భావితరాలకు చాటి చెప్పాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాపించిన సైన్యానికి సైన్యాధిపతిగా ఉంటూ పోరాటాలు చేశాడని, స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పాత్ర కీలకమని, వారి విరోచిత పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అధికారి నాగరాజు, మనోహర్, సుమన్, నరసింహులు, బీసీ సంఘం అధ్యక్షులు సాయిలు తదితరులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న చరిత్ర సంక్షిప్తంగా. వడ్డే ఓబన్న 1807 జనవరి 11న రేనాడు ప్రాంతంలో జన్మించారు. ఓబన్న సంతేర జాతికి చెందిన, వడ్డే కులానికి చెందినవాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు స్థాపించిన సైన్యానికి సైన్యాధికారిగా పనిచేశారు. 1830-40 మధ్య కాలంలో తీవ్రమైన కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయినారు.